చిన్న కారణాల ద్వారా యూత్ మొత్తం ఇది చాలామంది యూత్ సఫర్ అవుతుంది. మెంటల్గా డిప్రెషన్ కొరికి ఆత్మహత్యలు అలాంటివి చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము కళాయాత్రలో భాగంగా పాల్గొన్న వాళ్ళంతా 90% డిసబిలిటీ ఉన్నవాళ్ళు, మొత్తం వీల్ చైర్ బాగుంటుంది ఉన్నవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇట్లా వీల్ చైర్లో ఉండి దివ్యాంగులు అయి ఉన్న దివ్యాంగులు వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న కష్టాలను అన్నీ పక్కన పెట్టి వాళ్ళు పైకి ఎలా వచ్చారు. ఒక్కొక్కరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వైకల్యంతో ఉన్నారు. అందరూ ఒకలాంటి వైకల్యంతో ఉన్నారని, తీవ్రమైన వైకల్యంతో ఉన్నారని, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి సమాజంలో వాళ్ళంతా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపులో తెచ్చుకున్న వాళ్ళలో కొంతమంది ఫ్యూ మెంబర్స్ని సెలెక్టెడ్ చేసుకొని ఈ తెలంగాణ దివ్యాంగ కళాయాత్ర అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ని ఇన్స్పైర్ చేయడం. మేము చాలా లైఫ్లో సఫర్ అయినాం. పుట్టినప్పటి నుండి చిన్న చిన్న సాధన ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవించిన ఇప్పుడు వరకు అలా అనుభవిస్తూ వాటి అన్నింటినీ అధిగమిస్తూ మా లైఫ్లో మేమేంతో ప్రూవ్ చేసుకుంటున్నాం. చాలా రిస్క్ విషయం. మేము అమ్మాయి ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చదువు లేక వెనుకబడిన వాళ్ళు గారు, అందరూ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ హైలీ టాలెంటెడ్ పర్సన్స్ అండ్ మోటివేషనల్లీ ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర కూడా చాలా బాధాకరమైన ఉంది. అలాంటి బాధల్లోంచి వచ్చిందే ఈ దివ్యాంగ కళాయాత్ర అనమాట. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మాకింత కష్టంలో ఉన్నా కూడా, ఇంత బాధలో ఉన్నా కూడా మేము 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ముందుకేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మాలాగా దివ్యాంగులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళని అలా చిన్న చూపును చూడడం వలన ఏమవుతుందంటే ఆత్మనిర్ణత భావంతో వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేక అసలు సమాజానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మాలాగే ఉన్న వాళ్ళు అంత బయటకు వెళ్ళి అన్ని ప్రోగ్రామ్ చేస్తుంటే మేమెందుకు చేయకూడదు అన్న ఉద్దేశాన్ని వాళ్ళలో కూడా అలాంటి ప్రోత్సాహం తీసుకురావాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం.